ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులను ఉన్నప్పటికీ జిల్లాలో అభివృద్ధి జరగడం లేదని నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైద్ రెడ్డి అన్నారు. కోదాడలో మీడియాతో మాట్లాడుతూ తాను గెలిచిన తర్వాత నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, ఇండస్ట్రియల్ కారిడార్, జిల్లాకు డ్రైపోర్టు వచ్చేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. బీజేపీ అంటేనే అభివృద్ధి అని వివరించారు. దేశంలో ఎటువంటి గొడవలు లేకుండా చేసిన ఘనత ప్రధానమంత్రి మోదీది అని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 8 లక్షల కోట్లను కేటాయించిందని సైదిరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళని పెంచి సెల్ఫ్ ఎంపవర్ చేసుకుంటూ మహిళల్ని, యువతని తీసుకొని రావాలా, మనం దేశానికి ప్రతి ఒక్కరిని మనం పైకి తీసుకురావాలని పనిచేసే ప్రధానమంత్రి మోడీ గారిని కావాలన్నా మీరు ఆలోచించండి. ఇలా నల్లగొండ జిల్లాని 3 కుటుంబాలే ఇప్పుడు దాకా వారసత్వ రాజకీయాలు చేస్తా ఉన్నాయి. మోడీ గారు వచ్చేటప్పుడు చెప్పిందే ఈ వారసత్వ రాజకీయాలకి, ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే వారసత్వం, గాంధీలు, నెహ్రూలు వారసత్వాలు వస్తా ఉన్నారు, అదే వారసత్వాన్ని నల్లగొండలో చేస్తా ఉన్నారు. నేను వచ్చిందే రాజకీయాల్లోకి యువత కోసం, ఖచ్చితంగా ఆ కలను నెరవేర్చే విధంగా యువత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ, ఇండస్ట్రియల్ కారిడార్, ఎందుకంటే మనకి రైస్ పంట ఎక్కువ ఉంది, అందుకని రైస్ ఆధారిత పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి కంపల్సరీ తెచ్చేటట్టు, దాంతోపాటు మనకు పోర్టు లేదు తెలంగాణకి, మనం ఎంట్రీలో ఉన్నాం, దానికోసం డ్రై పోర్టు, కంటైనర్ పార్క్ లాంటి నిర్మాణాలు, ఇంకా హైవేలు కొన్ని కంప్లీట్ కావాల్సినవి ఉన్నాయి. ఏదైతే హుజూర్ నగర్ నుంచి దాచేపల్లి హైవే కనెక్ట్ చేస్తే మనకు మంచి కనెక్టివిటీ వస్తుందో, దాంతోపాటు ప్యాసింజర్ రైళ్లు మిర్యాలగూడ నుంచి జగ్గయ్యపేటకు కానీ, దాంతో ఇక్కడ మన హైదరాబాద్ టు విజయవాడ వయా సూర్యాపేట కోదాడ నుంచి కానీ, ఇట్లాంటి వాటన్నిటికీ సాధించాలంటే రేపు అన్ని తెలిసిన వాడిని, ప్రపంచం చూసి వచ్చినోడిని, అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చినోడిని, యువతకు ఆదర్శంగా నిలవడానికి వచ్చినోడిని